ఫ్రెండ్స్ నమస్తే దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్ అయితే నేను అనంతపురం జిల్లాలోని ఉరకొండలో అయితే ఉన్నాను సో ఉరకొండలో ఎగ్జాక్ట్ చెప్పాలంటే నేను NH42 హైవే ఉంది కదా అనంతపురం నుంచి ఉరకొండకు వస్తాం కదా మనం స్ట్రైట్ అయితే బళ్ళారి రైట్ తీసుకుంటే ఉరకొండ ఈ ఉరకొండకు మెయిన్ ఎంట్రన్స్లో గమనిస్తే కనుక రోడ్డు పక్కనే మనకి అనంతపురం నుంచి వచ్చే వాళ్ళకి చూస్తే కనుక మధుర ఫ్యామిలీ రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ అని చెప్పేసి మనకంతా కూడా బ్యాంబో స్టిక్స్ కొన్ని స్టిక్స్తో అయితే కనుక అంటే పైన అంతా కూడా మనకి బాధ కప్పేశారనమాట ఇట్లా వెళ్తున్నప్పుడు నాకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది సో అంతా ఓపెన్ కిచెన్ ఉంది అట్ ద సేమ్ టైం డ్రోన్ కూడా ఫ్లై అయ్యింది మంది ఓకే సో చూడచ్చు ఫ్రెండ్స్ స్టార్టింగ్లో చూస్తే కనుక ఒక టాయిలెట్ అయితే ఉంది ఇది కూడా ఇటు సైడ్ అటు సైడ్ ఎక్కడ కానీ వాళ్ళు పెంకులు కానీ ప్లాస్టిక్ కానీ వాడలేదు అంత బాధ వేసారు చాలా న్యాచురల్గా అయితే ఉంది అని ఇక్కడ చూడొచ్చు క్యాబిన్స్ లాగా ఇక్కడ కూర్చొని తినడానికి అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక చూడండి చైర్ ఎట్లా ఉందో అంతా కూడా తాడుతో అంతా చేశారనమాట సో చాలా డిఫరెంట్ అయితే ఉంది ఫినిషింగ్ అంతా కూడా బ్యాంబో స్టిక్స్ కొన్ని మామూలుగా అరికట్టెలు అవి కొన్ని అది కొన్ని వేసారు కిచెన్ వచ్చేసి లైవ్ కిచెన్ అనమాట ఊరకొండలో ఈ హోటల్ నాకు అయితే బాగా నచ్చింది ఇక్కడ చూస్తే కనుక బిర్యానీ చూడండి స్మెల్ చాలా అగ్గిపోతుంది అసలు బిర్యానీ అండ్ ఇప్పుడైతే సర్వ్ చేస్తున్నారు బ్రదరు చూడొచ్చు మొత్తం ముక్కలు కానీ ఇదంతా కూడా వచ్చి చికెన్ దమ్ బిర్యానీ అనమాట ఎంత ఉంటుంది ప్లేట్ మనకి 160 ఉంటుంది ప్లేట్ అనంతపురం నుంచి మనం ఉరకొండ ఉంటుంది కదా ఉరకొండ ఎంట్రన్స్ అనే ఉంటుంది అనమాట లెఫ్ట్ సైడే ఉంటుంది NH42 హైవే స్ట్రైట్ వెళ్ళిపోతే బళ్ళారికి వెళ్ళిపోవచ్చు మన గోవా కూడా వెళ్ళిపోవచ్చు ఆ రూట్ అనమాట ఇది నేషనల్ హైవే సో నాకు బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళు అంతా కూడా కట్టెలతో చేశారనమాట కట్టెలతో అంతా కూడా కన్స్ట్రక్ట్ చేశారు కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ సో నాకైతే చూడడానికి కూడా బాగా అనిపించింది అండ్ ఓనర్ అయితే ఇక్కడే అనమాట ఉన్నాడు బ్రదర్ హాయ్ బ్రదర్ బాగున్నారా సో నా పేరు శివప్రసాద్ అనంతపురం నుంచి వచ్చాను నేను చూడగానే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది బ్రదర్ ఇది ఓకేనా నేచురల్గా ఉండాలని చేసాను ఇంకా పైన కూడా ఉంది బ్రదర్ మనకి అది ఉంది 7, 8, 9 అంటే మొత్తం 9 కౌంటర్స్ ఉన్నాయా ఓకే వెళ్దాం బ్రదర్ టాయిలెట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఆలోచించారు బ్రదర్ అంటే ఇది న్యాచురల్గా అనిపిస్తుంది అవునవును అరే స్టెప్స్ ఇట్లా ఉంటాయా వా చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది ఎంత న్యాచురల్గా ఉందో అంటే ఇట్లా ఏంటంటే ఇది మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది అట్ ద సేమ్ టైం వచ్చే వాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట సో ఫ్రెండ్స్ నేను అనంతపురంలో ఆల్రెడీ ఇలాంటిది ఒకటి తీసాను కానీ బట్ ఈ మోడల్లో తీయలేదు అనమాట చాలా కొత్తగా ఉంది సో చాలా బాగా అనిపించింది ఈ ఎండలకి ఇది బెస్ట్ అనమాట పైన వాటర్ వేసారా బ్రో ఏమన్నా అదే ఇట్లే ఉంటుంది అయినా చేస్తే చల్లగా ఉంది అయినా కూడా 7th కౌంటర్ ఇది ఒక టేబుల్కి 3 ఇక్కడ 4 మెంబర్స్ ఇక్కడ 4 మెంబర్స్ ఇక్కడ ఒకరు కూర్చున్నా కూడా 10 or 12 కూర్చోవచ్చు అనమాట మెంబర్స్ డామో స్టిక్స్ మళ్ళీ అంతా కూడా బాగా నీట్ సెట్ చేశారు కౌంటర్స్ అన్నీ కూడా ఇదంతా ఎవరు ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసింది గుంటూరు నుంచి వచ్చారా చాలా బాగుంది రోజు ఓకే ఇదంతా కూడా ఓపెన్ ఉంది ఇక్కడ నుంచి మనకు వ్యూ చూడొచ్చు ఇందాక మీరు చూసారు డ్రోన్ వ్యూ చూసు ఇదంతా కూడా బాగా కవర్ అయిందమ్మా నీట్గా అయితే ఉంది అండ్ అండ్ వీళ్ళు చూస్తే కనుక చెట్లను కూడా పెట్టారనమాట సో ఫ్రెండ్స్ అనంతపురం నుంచి మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు సో చూస్తున్న వాళ్ళు అయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి లా ఫ్రమ్ అనంతపురం అని అండ్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చి మీరు తిన్నారా అయితే తిన్నట్లయితే కనుక ఎలా ఉందో టేస్ట్ కూడా చెప్పండి ఓకేనా సో నాకైతే బాగా నచ్చింది ఇది చూడగానే వీడియో చేయాలనిపించింది అవసరం సో చూడొచ్చు కిచెన్ అంతా కూడా చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తారు ఇది బట్టి ఉంది తందూరి బట్టి అండ్ ఇది లైవ్ కిచెన్ అనమాట ఎంత బాగుంది చూడొచ్చు మీరు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫుడ్ రివ్యూ చెప్తాము ఇప్పుడు ఈ బిర్యానీ ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను
స్మెల్ అయితే భారీ వస్తుంది. ఆ నెయ్యి ఫ్లేవర్ కానీ ఆ చికెన్ ఫ్లేవర్ కానీ స్మెల్ తెలుస్తుంది. పెద్దన తెలియన్నా. సో లోపల కౌంటర్లోకి అయితే వచ్చి కూర్చున్నాను. టేబుల్ కూడా నీట్గా అయితే ఉంది. అండ్ ఇప్పుడు చూడండి గైస్ బిర్యానీ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. సో కాలిపోతుంది అసలు. చాలా బాగుంది మసాలా ఫ్లేవర్ కానీ స్పైసీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంది. అనంతపురంలో చాలా చూసాము బట్ ఉరుకొండకు దగ్గరలోనే అంటే ఉరుకొండ పక్కనే ఉంది. ఆడైతే మనకు స్టార్ట్ చేశారు వీళ్ళు బిర్యానీ. ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి సౌత్ ఇండియన్ సంబంధించి. ముఖ్యంగా ట్రావెలింగ్ చేసే వాళ్ళకి బెస్ట్ రావచ్చు. సరే ముక్క టేస్ట్ చేద్దాం. పట్టుకుంటే ముక్క వచ్చేస్తుంది. ముక్క కూడా చాలా బాగుంది అన్న టేస్ట్ బాగుంది. వచ్చేసి మెనూ అనమాట మధురా ఫ్యామిలీ రెస్టారెంట్. వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటుంది. చూడొచ్చు స్టార్టింగ్ మీరు చికెన్ దమ్ బిర్యానీ 159. ఇంకా దాంట్లో చాలా ఉంటాయి. రోటీస్ ఉన్నాయి. రోటీస్ అయితే ఒక రోటీ 20 రూపాయలు అంట. చాలా రీజనబుల్. అసలు చెప్పరా శివప్రసాద్ తాళ్ళపల్లి అనుకుంటాను. తాళ్ళపల్లి. సో ఉండవని కూడా యూట్యూబర్ అని చెప్పగానే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ బ్రదర్. అద్దరిపోయింది ముక్క అయితే మేడం. చాలా చాలా బాగుంది. సో ఫ్రెండ్ చూసారు కదా చిన్న రివ్యూ కూడా చేశాను. వెళ్తూ చేశాను అనమాట. నాకైతే టేస్ట్ పరంగా అయితే చాలా బాగా నచ్చింది. అండ్ హోటల్ కూడా ఈ థీమ్ నాకు బాగా నచ్చింది అనమాట. ఐ హోప్ గైస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇవి నచ్చితే కనుక గైస్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.